नमस्कार एसआईटी न्यूज़ को स्वागत। मुंदुगा हेडलाइंस। गुरुडिपै अत्यंत प्रकाशवंतमैन मेरुपु वीडियो पोस्ट चेसी युवक खगोल शास्त्रवेत्त टावोहो ओस्की। ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు ప్రతిపక్షాలకు మోడీ కీలక సూచన। టెంపుల్ సిటీకి సరికొత్త హందం శ్రీనివాస సేతు నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం। मंत्री कैंप कार्यालयंलो वैभवंगा गणेश चतुर्थी वेडुकलु मट्टी विनायकुन्नि प्रतिष्ठिंचि प्रत्येक पूजलु चेसिन मंत्री जगदीश रेड्डी सुनीत दंपतुलु। सत्तुपल्लिलो पिच्चिकुक्कल सैर विहारं 15 रोजुल व्यवधिलो पिच्चिकुक्कल दाडिलो 20 मंदिकि पैगा गायालु। टीमिंडिया विन्निंग मूमेंट्स वैरल अवुतुन्न आशिया कप ट्रोफी संबरालु। रॉयल लुक लो रणबीर कपूर एनिमल स्पेशल पोस्टर रिलीज चेसिन चित्र यूनिट। నష్టాల్లో ట్రెండ్ అవుతున్న స్టాక్ మార్కెట్ లో 250 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్న సెన్సెక్స్। గురుగ్రహం పై అత్యంత ప్రకాశవంతమైన మెరుపు లాంటి వెలుగును జపాన్కు చెందిన యువస ఖగోళ శాస్త్రవేత్త టవోటా హోగిసి రికార్డ్ చేశారు। గురుడి వాతావరణం పై రికార్డ్ చేసిన అత్యంత ప్రకాశవంతమైన వెలుగుల్లో ఇది ఒకటని శాస్త్రవేత్తలు నిర్ధారించారు। గత నెలలో దీని రికార్డు చేసిన అనంతరం ఈ దృశ్యాన్ని టోక్యో యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ కో అరిమృత్యు టవోటా హోగ్సి ఈ మెయిల్లో పంపారు। దీనిపై మరింత సమాచారం సేకరించాలని కో అమర్స్ భావిస్తున్నారు। గురుడి వాతావరణంపై ఇటువంటి వెలుగు సౌర వ్యవస్థ మూలాల నుండి దూసుకొచ్చే గ్రహశకలాలు లేదా తోకచుక్కల వల్ల కనబడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు। ఆగస్టు 28న ఏర్పడిన ఈ వెలుగు గురించి డాక్టర్ కోహర్సి మరో 6 నివేదికలను కూడా అందుకున్నారు। ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద అడ్వాన్స్డ్ టెలిస్కోపులు ఉన్నప్పటికీ వాటితో ఈ వెలుగులను నేరుగా గుర్తించడం అసాధ్యమని డాక్టర్ కో అర్సిమస్ తెలిపారు। సూర్య కుటుంబ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ మెరుపులు చాలా కీలకమని అన్నారు। పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి। సమావేశాలకు ముందు పార్లమెంట్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు। ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ ప్రయాణిస్తుందని కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని అన్నారు। ప్రస్తుతం 5 రోజుల పాటు జరిగే ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు। దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లువిరుస్తుందని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని మోదీ చెప్పారు। ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిడివిడి తక్కువే అయినప్పటికీ సందర్భం చాలా గొప్పదని ఈ సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతున్నామని మోదీ అన్నారు। ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు ఒక విజ్ఞప్తి చేశారు। ప్రత్యేక సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్ష సభ్యులు సహకరిస్తారని భావిస్తున్నానని ఏడుపులు విమర్శలకు ఇది సమయం కాదని గుర్తించుకోవాలని కోరారు। విశ్వాసం సానుకూల దృక్పథంతో ఈ సమావేశాలు నిర్వహించుకుందామని సభ్యులంతా ఉల్లాసంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు మోదీ అన్నారు। శివశక్తి పాయింట్ నై ప్రేరణా కా కేంద్ర బనా హై। తిరంగా పాయింట్ हमें गर्व से भर रहा है।
पूरे विश्व में जब इस प्रकार की उपलब्धि होती है तो उसको आधुनिकता से, विज्ञान से, टेक्नोलॉजी से जोड़ करके देखा जाता है। और जब ये सामर्थ्य विश्व के सामने आता है तो भारत के लिए अनेक संभावना, अनेक अवसर हमारे दरवाजे पर आकर के खड़े हो जाते हैं। G20 की अभूतपूर्व सफलता, 60 से अधिक स्थानों पर विश्व भर के नेताओं का स्वागत, मंथन और ट्रू स्पिरिट में फेडरल स्ट्रक्चर का एक जीवंत अनुभव, भारत की विविधता, भारत की विशेषता। G20 अपने आप में हमारी विविधता का सेलिब्रेशन बन गया और G20 में भारत इस बात के लिए हमेशा गर्व करेगा कि ग्लोबल साउथ की हम आवाज बने, अफ्रीकन यूनियन को स्थायी सदस्यता और G20 में सर्वसम्मति से डिक्लेरेशन, ये सारी बातें भारत के उज्जवल भविष्य के संकेत दे रही है। తిరుపతి నగరానికే మణిహారంగా నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శ్రీనివాస సేతు నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఈరోజు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దాదాపు 684 కోట్లతో 7 కిలోమీటర్ల పైగా పడవతో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ టీటీడీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. శ్రీనివాస సేతు తిరుమల యాత్రికులకు, తిరుమల ప్రజలకు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యకు తెరపడనుంది. టెంపుల్ సిటీలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు తిరుమలకు వెళ్లే భక్తులకు అత్యంత అనువుగా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. మొత్తం 4 దశల్లో వంతెన నిర్మాణం పూర్తిగాగా వారధి పడవు 7.34 కిలోమీటర్లు ఉండగా 173 పిల్లర్లపై నిర్మాణం జరిగింది. మొత్తం నిర్మాణ వ్యయం 684 కోట్లు కాగా 67.33 నిష్పత్తిలో టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులు కేటాయింపు చేశారు. 2019 మార్చిలో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా ఫ్లైఓవర్ నిర్మాణంలో టీటీడీ తన వాటాగా 458 కోట్లు ఖర్చు చేసింది. ఆప్రాన్ సంస్థ ఏకంతో కలిసి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది. దాదాపు 5 ఏళ్ల పాటు శ్రీనివాస సేతు వంతెన పనులు వివిధ దశల్లో పూర్తి చేయగా సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకున్న శ్రీనివాస సేతు తిరుపతి అభివృద్ధిలో కీలకం కానుంది. పిచ్చికొక్కల స్వైర విహారంతో సత్తుపల్లి పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 15 రోజుల వ్యవధిలో సుమారు 20 మందికి పైగా ప్రజలు పిచ్చికొక్క దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. పట్టణంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పిచ్చికొక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ఈ నెల 2వ తారీఖున సత్తుపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఓ పిచ్చికొక్క స్వైర విహారంతో 16 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మరొక ముందే నిన్న సాయంత్రం మరో పిచ్చికొక్క ఓ బాలుడితో సహా 5 గురుపై దాడి చేసి గాయపరిచింది. ఎప్పుడు ఎటువైపు పిచ్చికొక్కల దాడి చేస్తాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల బెడద నుండి కాపాడాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. ఖర్చుకుంటూ పోతుంది, ఇంకో పిల్లల్ని
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకలను సూర్యాపేటలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయ ప్రాంగణంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి మంత్రి జగదీష్ రెడ్డి సునీత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలను అందించాలని, సూర్యాపేట ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశ్వరుని ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు శ్రీమతి లింగయ్య, ఎస్పి రాజేంద్ర ప్రసాద్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవి, ఎంపీపీ నెమ్మది భిక్షం, ఉప్పల్ ఆనంద్, రాపత్తి శ్రీనివాస్ గౌడ్, రౌత్ నరసింహరావు, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదుల యాదవ్, మాజీ చైర్మన్ మద్ది శ్రీనివాస యాదవ్, ఈదుల యాదగిరి, ముదిరాజ్, టీఆర్ఎస్ నేతలు ముదిరెడ్డి అనిల్ రెడ్డి, అనంతల విజయ్, యాలకల హరీష్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఓం భూహోం భువహాగుం సుమహాం మహాహాం జనః ఓం దభహావగుం సత్యం దశవదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమా పూజ్యో ధీరసో మృతం బ్రహ్మ భూర్భువ సురాభువం మమార్గోణై యజమానస్య ఉపాకృమస్య దక్షేత. ధైర్య ధైర్య విషయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య ధన కనక వాస్వి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో శంకరి శ్రీవైష్ణవి డెవలపర్స్ వారి సహకారంతో మెయిన్ రోడ్ నందు ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి ఇరుకొల్ల రామకృష్ణ హాజరై వారు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో వినాయక చవితి పెద్ద పండుగని, ప్రస్తుతం రసాయన మరియు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కాలుష్యం అవుతున్న సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న వాస్వి క్లబ్ యాదాది భువనగిరి కమిటీకి అభినందనలు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాడిపల్లి రవీంద్ర, కార్యదర్శి సుగ్గుల చంద్రశేఖర్, కోశాధికారి మిత్తింటి భాస్కర్, జిడిగం లక్ష్మయ్య, బచ్చు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ జగస్వప్న ఇన్ఫో ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహ రూపంలో పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో మట్టి గణపతి విగ్రహాలను పేజాదిగూడ నగర పరిధిలో శ్రీపాద కాలనీ, విష్ణుపురి కాలనీలో పంపిణీ చేయడం జరిగింది. 100 విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీపాద కాలనీ అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, సోమేష్, మల్లేష్, టీ కాలనీ వాసులు విగ్రహాల పంపిణీలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మార్కెట్ ప్రాంతాలలో వినాయక పండుగ సందడి నెలకొంది. సోమవారం ఉదయం నుంచే పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పట్టణానికి చేరుకుని వినాయకుడి విగ్రహాలతో పాటు పండుగకు కావలసిన సామాగ్రిని కొనుగోలు చేశారు. పట్టణంలోని ముఖ్యమైన వినయ్ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ తదితర ప్రాంతాల్లో పండుగ సందడి కనిపించింది. వివిధ ఆకృతులలో గణేష్ ప్రతిమలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రోజు నుండి 9 రోజుల పాటు ప్రజలు వినాయక ఉత్సవాలను జరుపుకోనున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలో జరిగే విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డికి మాజీ మంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు వారిని శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. అనంతరం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, తుక్కుగూడలో విజయభేరి సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ నాయకులు పాల్గొన్నారు. పక్కకు జరిగేయండి అన్న, పక్కకు జరిగేయండి.
కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన జై గణేష్ స్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుండి వేద మంత్రాలతో విశేష అభిషేకాలు అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అయితే ఆలయాన్ని పచ్చిపూలు, మామిడి తోరణాలు, బత్తాయి పళ్ళతో అలంకరించగా ప్రజలు అలంకరణ చూసి తన్మయత్వం చెందుతున్నారు. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి జై గణేష్ నామస్మరణలు చేస్తూ పోటెత్తి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయితే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వర్మ జై గణేష్ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మైలవరపు రామకృష్ణ, అవినాష్ రాము, ఆలయ ఈవ వెంకటరమణ, ఆలయ చైర్మన్ శ్రీను, కమిటీ మెంబర్లు ఉన్నారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా పన్వేల్లో స్థానిక ప్రవాస తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుండి ఆరోగ్యంగా తిరిగి వచ్చి మరలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ స్థానిక బాలాజీ మందిర్లో గణపతి హోమం, చండీయాగం, మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం హాజరైన చంద్రబాబు అభిమానులు బాబుతో మేము న్యాయం గెలవాలి ఫ్లెక్సులతో నినాదాలతో స్థానిక వీధుల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి మంచి ఆయుధాలతో మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రార్థిస్తూ ముంబై, నవముంబై, పన్వేల్, కాల్కా, కలంబోలి ఏరియా ఉన్న ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ ఆయన కోసం ప్రార్థనలు చేసి గుడిలో చండీ యాగం, వినాయక గణపతి యాగం, మృత్యుంజయ యాగం చేశాము. ఆయుష్మ కూడా చేశాము. ఆయన త్వరగా జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ త్వరలో జరిగే ఎలక్షన్ లో మంచి మెజార్టీతో నెగ్గి ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి పథంలో నడిపించాలని అందరం కోరుకుంటున్నాం. జై సిబిఎన్, జై సిబిఎన్, జై ఆంధ్రప్రదేశ్. ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా డిఫెన్స్ ఛాంపియన్ శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. దాంతో టీమిండియా 8వ సారి ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచింది. ఇదిలా ఉండగా ఆసియా కప్ విజయం అనంతరం బీసీసీఐ కార్యదర్శి జైసా నుండి టోపీ అందుకున్న రోహిత్ శర్మ దానిని టీమిండియా మెంబర్స్కు అందించి సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఆసియా కప్ విన్నింగ్ మూమెంట్ సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాపై సినీ లవర్స్ లో ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. బార్డర్లు పెట్టుకున్న టాలీవుడ్కే అర్జున్ రెడ్డి లాంటి కాల్డ్ సినిమాతో టెన్ సెట్ చేసిన సందీప్ రెడ్డి అసలు బార్డర్లు లేని బాలీవుడ్లో యానిమల్తో ఇంకెంత విద్వాంతం సృష్టిస్తాడో అందరిలోనూ తిరుగులేని అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పీ టీజర్ ఏ లెవెల్లో విద్వాంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాస్క్ పెట్టుకుని ఉన్న ఓ రౌడీ గ్రూపును గొడ్డలతో నరుకుతూ రక్తపాతం సృష్టిస్తున్న తీరు ఇప్పటికే రణబీర్ ఫ్యాన్స్ని మర్చిపోలేకపోతున్నారు. ప్రీ టీజరే ఈ లెవెల్లో ఉంటే టీజర్ ఇంకెంత రేంజ్లో ఉంటుందని అప్పుడే విజువలైజేషన్ చేసుకుంటున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాల నుండి రణబీర్ కొత్త లుక్ను రిలీజ్ చేశారు. గుబురుగడ్డం జుట్టుతో షూట్ ధరించి సిగరెట్ కాల్చుతున్నట్లు రాయల్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా సెప్టెంబర్ 28 ఉదయం 10 గంటలకు టీజర్ను కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ రణబీర్కు ఫాదర్గా కనిపించబోతున్నారు. ఇటీవలే రణబీర్ కపూర్కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అందులో క్లీన్ షేవ్తో ఉన్న రణబీర్ లుక్ ప్రేక్షకులకు తెగ ఆకట్టుకుంటుంది. రివెంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఇన్సైడ్ టాక్. కాగా ముందుగా ఈ సినిమా ఆగస్టు 11 రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిన విఎఫ్ఎక్స్ కారణంగా డిసెంబర్ పోస్ట్పోన్ చేశారు. ఇక ఎలాగూ రిలీజ్కి ఇంకా టైం ఉంది కనుక ఎడిటింగ్ రూమ్లో ఎక్కువ కసరత్తులే చేస్తున్నారట చిత్ర బృందం. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బలహీన ప్రపంచ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ క్షీణిస్తోంది. నేటి ట్రెండింగ్లో సెన్సెక్స్ నిఫ్టీ 2 సూచీలు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్లో దాదాపు 250 పాయింట్లు నష్టపోయింది. కాగా నిఫ్టీ 20,150 దిగువకు చేరుకుంది. నేటి వ్యాపారంలో దాదాపు అన్ని రంగాల్లో అమ్మకం కనిపిస్తోంది. బ్యాంక్, ఫైనాన్షియల్, ఐటీ, ఆటో, రియాలిటీ సహా నిఫ్టీలో చాలా సూచీలు నష్టాల్లో ఉన్నాయి. వారంలో మొదటి రోజు సోమవారం నాటి ట్రెండింగ్ను భారత స్టాక్ మార్కెట్లు క్షీణతతో ప్రారంభించాయి. ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా క్షీణించి 67,570 వద్ద, ఎన్ఎస్సి నిఫ్టీ 50 పాయింట్లకు పైగా పడిపోయి 20,150 స్థాయిల వద్ద కనిపించింది. ఈ వారం చివరిలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక పాలసీ సమావేశానికి ముందు జాగ్రత్త వహించినందుకు ఐటీ కంపెనీలు, హైవే రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల కారణంగా భారతదేశపు బెంచ్ మార్క్ స్టాక్ సూచీలు సోమవారం పడిపోయాయి. సెన్సెక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎన్టీపీసీ, ఏషియల్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఎస్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహేంద్ర, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీల షేర్లు నష్టపోయాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురుడిపై అత్యంత ప్రకాశవంతమైన మెరుపు వీడియో పోస్ట్ చేసి యువక గోళ శాస్త్రవేత్త టవోహో ఓజ్కి. ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు, ప్రతిపక్షాలకు మోదీ కీలక సూచన. టెంపుల్ సిటీకి సరికొత్త అందం, శ్రీనివాస సేతు నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం. మంత్రి క్యాంప్ కార్యాలయంలో వైభవంగా గణేష్ చతుర్థి వేడుకలు. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి, సునీత దంపతులు.
సత్తుపల్లిలో పిచ్చికొక్కల శైర విహారం 15 రోజుల వ్యవధిలో పిచ్చికొక్కల దాడిలో 20 మందికి పైగా గాయాలు. టీమిండియా విన్నింగ్ మూమెంట్స్ వైరల్ అవుతున్న ఆసియా కప్ ట్రోఫీ సంబరాలు. రాయల్ లుక్ లో రణబీర్ కపూర్ యానిమల్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. నష్టాల్లో ట్రెండ్ అవుతున్న స్టాక్ మార్కెట్ లో 250 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్న సెన్సెక్స్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.